ఏంటి మధు ఉన్నారా? లేదు, ఊరెళ్ళిపోయింది. ఊరెళ్ళిపోయారా? ఎప్పుడు? ఇప్పుడు స్టేషన్ లో దింపొచ్చాను. విటి స్టేషన్ ఎంత అవుతుంది? 200 రూపాయలు. ఒరే త్రిమూర్తులు, పొద్దున ఏం తాకలేతుందంటరా? అంత దైద్యం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా? అల్డు, బాగా చదువుకున్నామ్మా, మిమ్మల్ని దుబ్బ తీసుకుపోతా. ఏంట్రా పొద్దున ఈ పంత సీను కాఫీ? నాకే వదిన. నువ్వు కూడా ఏంటయ్యా, కిందకెళ్ళి తాగొచ్చుగా. వాడంటే దుబాయ్ నుంచి వచ్చా. టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి? నువ్వు రెడీ అవరా, టిఫిన్ చేదు గానీ. ఆధార్ పేద రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి నెత్తాను. అవును మళ్ళా, దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజాలేగా బతుకుతున్నాడు, రాజా ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాజా లెవెల్ అని చెప్తున్నా. దుబాయ్ లో రాజా ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబై లో ఉంది. ముంబై అంటే? అంటే ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే పని ఉంది. పదరా పదరా ప్రతిమతులు జాగ్రత్త మేనేజ్ చేయి, ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు పచ్చి మాట్లాడుతున్నావు? రమ్మన్ వాయించేస్తున్నాడు, వెళ్తే కోర్స్ ఆగిపోతుంది. మ్యారేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాస్ వచ్చి దుబాయ్ సెక్స్ చిచ్చి సెన్సెక్స్ దెబ్బతింటుంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మీటేమే మిలగయా. ఎవరే అది? ఎక్ మినిట్, దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లీ మాట్లాడుకోండి. హలో, మీకు సమజైతుందని గట్లా చెప్పిందే? అచ్చా, దుబాయ్ సీట్ అండి, మా తమ్ముడు పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి, మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సీట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ వింటుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్మూర్తులు అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, హర్దిన్ కాఫీ ఇవ్వండి, అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు, దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అర గంటకి ఒకసారి రెండు వాతలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు అంటే బావా, ఇది చాలా వరస్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు, నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. ఇడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు, ఇటు తింగరాడు కదా, ఈ నెవడో మోసం చేశాడు, తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం తాగలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో. చిచి, నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్ట ఇష్టం లేక. జరగని చెప్పిండు, గంతేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థాంక్స్ బావ. వాళ్ళు గప్పడదాకా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసు రూమ్ కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రో, మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు పూట అన్నం పని చెయ్యి.